జై అమరావతి, జై అమరావతి. డిసెంబర్ 23న నేను మొదటిసారి జేఏసీ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు గారితో వేదిక పంచుకొని అమరావతిని స్లో పాయిజన్ ద్వారా ఎలా చంపుతారు, ఎలా చంపుతున్నారు అని తెలిసిన రోజు చెప్పిన రోజే నేను ఒక మాట చెప్పాను. రాబోయే పోరాటంలో మనం పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది, వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి ఉంటుంది, ఆర్థిక త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నేను విద్యార్థి జీవితం నుంచే విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాడిని. 17 సంవత్సరాల వయసులో తరిమల నాగిరెడ్డి గ్రూప్ నక్సలైట్ విద్యార్థి సంస్థ డిఎస్ఓలో పనిచేసిన వాడిని. ఒక పెద్ద నాయకుడికి 4 ఏళ్ల పాటు కొరియర్ గా పనిచేసిన వాడిని. నేను ఎప్పుడు నా జీవితంలో కుల పోరాటాలు లేదా కులం గురించి నేను ఎప్పుడు పనిచేయలేదు. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ లో నేను ఫస్ట్ ర్యాంకర్ని. ఈరోజు డిఎస్పీ నన్ను ఏమన్నాడంటే, చంద్రబాబు తెలివిగా ఒక దళితుణ్ణి కన్వీనర్ గా పెట్టి ఉద్యమం నడిపిస్తున్నాడు, నా కొడక నువ్వు ఎస్సీ కాబట్టి బతికిపోయావరా అన్నాడు. నేను ఎప్పుడో చెప్తున్నా, నాకు 20 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, నా భార్య కులం ఏంటో ఈ రోజు కూడా నా కుటుంబ సభ్యులకు తెలియదు. అంటే నేను నేర్చుకున్న రాజకీయ సిద్ధాంతం, నా ప్రాపంచిక దృక్పథం, నా పొలిటికల్ ఐడియాలజీ కార్ల్ మార్క్స్, బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళే నాకు దేవుళ్ళు. మా అమ్మ క్రిస్టియన్, మా నాన్న హిందూ, నేను బౌద్ధ మతాన్ని అనుసరిస్తాను. నా కూతురికి పేరు పెట్టేటప్పుడు అందులో ఎలాంటి మతపరమైన పేరు ఉండకూడదని అక్షర అని పేరు పెట్టాను, అక్షర. ఈరోజు నన్ను డిఎస్పీ నువ్వు ఎస్సీ కాబట్టి బతికిపోయావరా నా కొడక అన్నాడు. వాస్తవానికి ఈరోజు సుధాకర్ నాయన, నన్నైనా మగ 426 మంది మీద ఎవరి మీద అయితే కేసు పెట్టారో దానికి కారణం ఏంటంటే, నిన్న 4 గంటల సేపు జగన్మోహన్ రెడ్డికి ఉచ్చ పోపించాం మనం. మీరందరూ పగలు దీక్షలో కూర్చుంటున్నారు, రాత్రి మీ ఇళ్ళకి వెళ్ళి నిద్రపోతున్నారని మీరు అనుకుంటున్నారు. కాదమ్మా, మీరు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్రపోతున్నారు. మన పోరాటం ఫలిస్తుంది, పాపం పండుతుంది. ఈ రోజే ఒక వైసీపీ నాయకుడు విజయవాడలో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఒక ట్వీట్ చేశాడు, రాష్ట్రంలో త్వరలో ఒక మహిళ ముఖ్యమంత్రి కాబోతుందంట, అంటే రైతుల ఉసురు తగులుతుంది, ఆడపడుచుల ఉసురు. ఈ పోరాటంలో లాఠీ దెబ్బలు, అరెస్టులు, తుపాకులు, తూటాలు ఎవరిని ఆపలేవు. అమరావతి కోసం 45 మంది రైతులు ఆత్మ బలిదానాలు చేశారు. ఇంకా ఎన్నో వేల మంది రైతులు మానసికంగా, శారీరకంగా అమరావతి కోసం అంకితమై పోరాడుతున్నారు. కాబట్టి ఈ పోలీసులకి, ఈ ప్రభుత్వానికి ఈ రోజు ప్రత్యేకంగా డిఐజి ఆదేశాలు ఇచ్చి టార్గెట్ చేయించాడు. 20 రోజుల క్రితం జేఏసీ ప్రతినిధి బృందం డిఐజిని కలిసినప్పుడు డిఐజి ఏమన్నాడంటే, మేము ఉద్యమాన్ని రెగ్యులేట్ చేస్తున్నాం అన్నాడు. వి సింప్లీ రెగ్యులేట్ యువర్ మూవ్మెంట్ అన్నాడు ఆయన. ఆ రోజు నేను చెప్పాను, యుఆర్ నాట్ రెగ్యులేటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రెగ్యులేటింగ్ ది మూవ్మెంట్, యుఆర్ రిప్రెసింగ్ ది మూవ్మెంట్. ఈ మాట నేను తుళ్ళూరు సభలో మరుసటి రోజు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి సభలో చెప్పాను. ఆ రోజు డిఎస్పీల సమావేశంలో కొన్ని ఫోటోలు చూపించారు, వీడు సుధాకర్, వీడు శ్రీనివాసరావు, ఇంకా 6 ఫోటోలు వేశారు.
డీజీపీ దృష్టిలో 8 మంది ఉన్నారు. ఈ 8 మందిని యాక్చువల్ గా మాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేసి కర్నూలు తదితర ప్రాంతాల్లో తిప్పి వచ్చే 3 రోజులు హాలిడేస్ ఆ పథకం ప్రకారం వచ్చారు. వాళ్ళ పథకంలో భాగంగా వాస్తవానికి వాళ్ళకి ఒక సమాచారం ఉంది. ఉదయం ఏం చేసామంటే మనం వ్యూహాత్మకంగా మీకు తెలియాలని చెప్తున్నా, అక్కడ కొంతమంది కూర్చున్నాం మహిళలు, ఇక్కడ మెయిన్ ఉంది క్యాంపు, అక్కడ ట్రాక్టర్ పెట్టాం, అక్కడ బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాం. ఏ క్షణమైనా సెక్రటేరియట్ ముట్టడించడానికి పొద్దున అంతా రంగం సిద్ధమైంది. ఏ క్షణమైన సార్ ఈ రోజు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం సెక్రటేరియట్ ముట్టడికి అంత రంగం సిద్ధమైంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి అయినా సరే సెక్రటేరియట్ ఉద్యోగుల్ని బయటకు రానివ్వకుండా వాళ్ళకి మన ఉద్యమ మన బాధని ఆవేదనని తెలియజేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం దాన్ని బ్రేక్ చేయడానికి నిన్న జరిగింది సాధారణ పోరాటం కాదమ్మా. మీలో ఎవరైనా 65 రోజుల పోరాటంలో మనం ఏం సాధించాం అనే సందేహం ఉంటే నేను మీకు ఒక మాట చెప్తా, మన పోరాటం అద్భుతమైన విజయం సాధించింది. మన పోరాటం వల్ల ఒక నిమిషం మన పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నంలో అంగుళం భూమి దొరకలేదు. ఈ రోజు విశాఖలో రైతులు తిరగబట్టడానికి కారణం స్ఫూర్తి ఎవరు? విజయవాడ రూరల్ తాడేపల్లి కొత్తూరులో రైతులు తిరగబట్టడానికి స్ఫూర్తి ఎవరు? మన పోరాటం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 151 మంది పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ రోజాని పెద పరిమి నెక్కల్లు నీరుకొండ చుట్టుపక్క ప్రాంతాల రైతులు అమరావతి రైతు పోరాట పటమేంటో చూపించారు. అమరావతి రైతు పోరాట పటమేంటో నేను ఒక రైతు కూలీ బిడ్డని. నేను వ్యవసాయం గురించి, రైతుల గురించి, వ్యవసాయ సంక్షోభం గురించి రోజుల తరబడి ఐఏఎస్ చదువుకునే పిల్లలకు క్లాసులు చెప్తాను. రైతు ఆవేదన నాకు తెలుసు, రైతు కూలీల ఆవేదన నాకు తెలుసు. సరేనమ్మా, ఒక విషయం చెప్తా, మన 65 రోజుల పోరాటం ఎన్నో విజయాలు సాధించింది. భారతదేశంలో ఏ ప్రాజెక్టుకి ఏ రైతు భూమి ఇవ్వని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. కాబట్టి ఈ రోజు అన్ని పత్రికల్లో వచ్చింది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తుగ్లక విధానం మొత్తం అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల్ని భారతదేశం వైపు వేలెత్తి చూపించే విధంగా చూపించింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇది తుగ్లక్ పాలనని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డికి ఇది తుగ్లక్ పాలనని వాళ్ళు కూడా అర్థం చేస్తున్నారు. కాబట్టి ఈ పోరాట క్రమంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎంత నిర్బంధం ఎదురైనా ముందున్నే వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు. ఇదంతా మహిళల నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమం. జేఏసీ కేవలం సమన్వయం చేస్తుంది. మీరు ఉద్యమం చేస్తుంటే మేము ముందు మేము నడుస్తున్నాం. మాతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇతర నాయకులు నడుస్తున్నారు. ఆఖరిగా ఒక మాట ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు చెప్పాలనుకుంటున్నా, నేను ఏ రాజకీయ పార్టీ కాదు. 1998లో నేను ఓటేశాను, 98లో 20 ఏళ్ళు నేను ఓటేయలేదు. 2018లో ఓటు రాయించుకున్నాను. ఎందుకు రాయించుకున్నానంటే నన్ను ఒక ఆయన అడిగారు, నువ్వు రోజు టీవీ ఛానల్స్ లో కూర్చొని ప్రతి ప్రభుత్వ విధానం మీద విశ్లేషణ చేస్తావు, నువ్వు ఓటేయవు అంటే నేనేమన్నానంటే ఈ పార్లమెంటరీ రాజకీయాల మీద నాకు నమ్మకం లేదు, నేను వేరే ఐడియాలజీ నుంచి వచ్చాను అన్నప్పుడు ఆయన నన్ను ఏమడిగాడంటే, నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు అన్నాడు. సరే, నిజంగా నేను కూడా ఈ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఈ వ్యవస్థలో భాగస్వామి అయి ఉండాలని 2018లో తెలంగాణ ఎన్నికలకు ముందు నేను హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి గచ్చిబౌలిలో శేరిలింగపల్లి నియోజకవర్గంలో ఓటు రాయించుకున్నాను.
అంటే ఈ ఎన్నికల రాజకీయాల మీద కూడా నాకు పెద్ద భ్రమలు లేవు. కానీ ఇప్పుడు చెప్తున్నా, ఈ 25 రోజుల పోరాటం చూసి చెప్తున్నా, నేను తిరిగిన ప్రతి గ్రామంలో రైతు గుండెలు ఏముంది, పేదల గుండెలు ఏముంది, ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించారు, ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసిన తర్వాత వీటితో పాటు కొన్ని జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసిన తర్వాత నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అవసరమో లేదో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కావాలి, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కావాలి.